హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. చాప జనని ఎలా ఫ్రై చేయాలో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. రుచికరంగా ఎలా మనము ఫ్రై చేసుకోవాలో వీడియోలో మనము చూడొచ్చు. ఫస్ట్ జనని బాగా నీట్గా క్లీన్ కడిగేసి ఇలా క్లీన్ చేసుకొని వానిల్లో వేసి కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసాను. ఇది మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు తెల్లగడ్డ, ఉప్పుపాయలు, జీలకర్ర, కొత్తిమీర 2 రెమ్మలు, జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇది లోపల కొంచెం ఉడకలేదు, ఇలా ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తుంది. కొంచెం ఉడికితే సరిపోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. కొంచెం నూనె పోసి పోపు వేసిన తర్వాత ఈ పోపులో కరివేపాకు, తెల్లగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో చివరగా గుడ్డు జనను వేసి 1-2 నిమిషాలు మంట తగ్గించి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇందులో కారము ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో కారం ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చివరగా ఇందులో జీలకర్ర మెంతులు పొడిని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కోళ్ళన్నీ కూడా వేసిన తర్వాత మంచి కలర్లో ఉన్న చూడడానికి ఇంకొక 2 నిమిషాలు బాగా డీప్ ఫ్రై చేసేసి చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. ఇందులో వేసిన జీలకర్ర మెంతులు ఈ పొడులు వల్ల ఇది ఇంకా మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియచేయండి. ఇండియాస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.